ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమని బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈడీ కేసులు బనాయించి ఇమ్మీడియట్ గా ఒక అప్రజాస్వామికంగా ఈరోజు రాత్రి రాత్రిళ్ళు వాళ్లను ఒక దొంగల్లాగా తీసుకుపోయి జైలు పెట్టామని ఇవాళ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చెల్లించుకుంటారు. అదేవిధంగా ఈరోజు 2014 కంటే ముందు మా సహచర ఎంపీ అన్నట్లు కేవలం 200 పైచీలకు ఉన్న ఈడీ కేసులు ఈరోజు 2954 కేసులు అయినాయంటే ఈడీ ప్రత్యేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈడీ సిబిఐ ఏదైతే ఐటీ వీరన్నింటిని పట్టుకొని ఒక రిమోట్ కంట్రోల్ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టడంలో మంచి పాత్ర పోషిస్తున్నది. అందుకే ఖచ్చితంగా మా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఈ 10 సంవత్సరాలు తలపెట్టిన పథకాల వలన ఆర్థికంగా ఈరోజు ప్రజలు బలపడి అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉన్నారు. దాని రైతులంతా ఈరోజు ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తెను విధంగా రాత్రి రాత్రి సంవత్సరం నుంచి ఉన్న కేసును ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందుగానే తీసుకురావడం అంటే ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని కోరుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఒక పాలసీ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ పెట్టిన పాలసీ అది పర్లేదు సార్ పర్లేదు. అవకతవకలు జరిగాయి, ఎక్కడా లేని విధంగా 12% ఫిల్లర్ కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు పాలసీస్ అనేది గవర్నమెంట్ పాలసీ అది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్నో పాలసీలు తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని పాలసీలు చెప్పారు, మైనింగ్ పాలసీలో చెప్పాను, అదే విధంగా చెప్పాను, అదేవిధంగా ప్రైవేటైజేషన్ చెప్పాను, హైబ్రిడ్ ఎల్ఓటీ అని ఇతర ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. పాలసీలు ఎందుకు తీసుకొస్తారు అని అంటే ఖచ్చితంగా కూడా ఆ పాలసీ మార్పు వల్లనే రాబోయే టైంలో అందరూ కూడా ఉపయోగపడే ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులకు పాలసీని వాళ్ళకి అనుగుణంగా తయారు చేయొచ్చు అనేది మీరు చెప్తున్నారు. పాలసీలు అనేది గవర్నమెంట్ ఎవరికి అనుగుణంగా చేసేది ఉండదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కేంద్రంలో 100 పాలసీలు మార్చారు, ఎవరికి అనుగుణంగా కేంద్రం అప్రూవల్ లేకుండానే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ఆమోదం తెలిపిన దాంట్లో పాలసీని ఎట్లా డిజైన్ చేయొచ్చు అనే అంశంలో కవిత ఇన్వాల్వ్ అయింది. 33% నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, గవర్నమెంట్ పాలసీ మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఎన్నో పాలసీలు చేంజ్ చేస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మీద పాలసీలు చేంజ్ చేసినప్పుడు అది గవర్నమెంట్ కి సంబంధించింది, అది స్టేట్ గవర్నమెంట్.